డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం గోదావరి అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ కోఆపరేటివ్ లిమిటెడ్ వేములవాడ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. బాలబాలికలు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది సమసమాజ నిర్మాణానికి దోహదం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ శాఖ సీఈఓ యాచంనేని శ్రీనివాసరావు, డైరెక్టర్లు శ్రీ సన్నిధి వెంకటకృష్ణ, పాత శ్రీధర్, చెన్నంనేని కరుణాకర్రావు, బ్యాంకు మేనేజర్లు శ్రీరాముల వేణుగోపాల్, శివకనకం శ్రీకాంత్, ఆఫీసర్లు గొట్టం మహేష్, దొంతినేని శ్రీనివాస్, ముద్రకోళ సాయి కిరణ్ మరియు ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గోదావరి మల్టీ క్రెడిట్ సొసైటీ బ్రాంచ్లో ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చిన ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉపాధ్యాయుల పాత్ర ఈ సమాజంలో ఎంతో గొప్ప పాత్ర నిర్వహిస్తున్నారు. నిజంగా పిల్లలను తీర్చిదిద్ది ప్రయోజనం చేసి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కొరకు పూర్తిగా తపన పడేది ఉపాధ్యాయులే. తల్లిదండ్రుల తర్వాత మనం పూజించేది గురువులే. అటువంటి గురువుల పాత్ర ఒక విద్యా విధానంలోనే కాకుండా మొన్న మనం చూసాం తెలంగాణ ఉద్యమంలో కూడా వారి క్రియాశీలక పాత్ర ఉపాధ్యాయులే పోషించారు. సకంజల సమ్మెలో కానీ ఏ సమ్మెలోనైనా వాళ్ళు ముందుండి తెలంగాణ సాధనలో కూడా వాళ్లే ముందుండి పనిచేసినారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొక్కసారి వారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి మల్టీగ్రేడ్ బ్యాంకు వారు సీనన్న మరియు సన్నిధి వెంకటకృష్ణ గారు, తర్వాత బ్యాంక్ మేనేజర్ గారు మా ఉపాధ్యాయుల్ని పిలిచి ఈ విధంగా ఘనంగా సన్మానించడం నిజంగా ఒక టీచర్లకే ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి వీరికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మా ఉపాధ్యాయుల పక్షాన ప్రత్యేకంగా గోదావరి మల్టీగ్రేడ్ బ్యాంక్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఉపాధ్యాయులకు అనేక విషయాల పట్ల ఈ బ్యాంక్ వారు ఎన్నో విషయాలు ఇంతకుముందు లాయర్లకు కూడా సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులకు చేయడం జరిగింది. వీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి అందరికీ అందుబాటులో ఉండాలని మనసారా కోరుకుంటూ ప్రత్యేకంగా వీళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.